కామారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బిచ్కుంద మండలం పెద్ద దేవాడ వద్ద కౌళాస్ వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అక్కడ నిర్మించిన తాత్కాలిక వంతెన మరోసారి కొట్టుకుపోయింది. వరదల వల్ల గడిచిన నెల రోజుల్లో ఈ వంతెన కొట్టుకుపోవడం ఇది మూడోసారి. ప్రధాని రహదారిపై బ్రిడ్జ్ తెగిపోవడంతో బాన్స్వాడ, బిచ్కుందల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు ఈ మార్గం మీదుగా రవాణా సదుపాయం లేకుండా పోయింది. దీంతో ఇటువైపు నుంచి ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. తాత్కాలిక వంతెన తెగిపోయి మహారాష్ట, కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలాగిపోవడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ ఫోన్లో అందిస్తారు. శేఖర్, అటువైపు నుంచి వెళ్లే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు? మరి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉందా? అయితే ప్రధాన రహదారి ఇది, ఏదైతే కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి వెళ్లాల్సిన ప్రధాన రహదారి, ప్రధానంగా ఇటు బాన్స్వాడ, బిచ్కుంద, బిచ్కుంద టు జుక్కల్ ఈ ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి నిజామాబాద్ గాని హైదరాబాద్ గాని ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సిన వెహికల్స్ అన్ని కూడా ఈ వంతెన మీదుగా వెళ్లాల్సి ఉంటాయి. ప్రధానంగా బిచ్కుంద దాటి అటు మద్నూరు, హైదరాబాద్ మద్నూరు హైవే ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాత్కాలిక వంతెన గత మూడు సార్లు ఇటీవల కూలిపోవడం జరిగింది, కొట్టుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కామారెడ్డి జిల్లా ఎగువన ఏదైతే జుక్కల్, బిచ్కుంద, అదేవిధంగా నిజాంసాగర్ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు కౌలాస్ నాల వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ కౌలాస్ నాల వాగుపై నిర్మించినటువంటి ఈ వంతెన కొట్టుకోవడం జరిగింది. గతంలో రెండు సార్లు కొట్టుకుపోయిన ఈ వంతెన తాజాగా నిన్న రాత్రి కూడా కురిసినటువంటి భారీ వర్షానికి కొట్టుకోవడం జరిగింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా ఇటు బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, విక్రమ్ ప్రాంతం ఈ రోడ్డు కూడా ఈ రోడ్డు మార్గం ప్రధానమైనది. దాంతో పాటుగా ఇటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా నిత్యం కార్యలు, అదేవిధంగా కార్లు, బస్సులు అనేకం వెళ్తుంటాయి. ప్రధాన రహదారి ఇది ఒకటే మార్గము, లేదంటే ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి గతంలో కూలిపోయిన వంతెనను తాత్కాలికారు. అయితే మళ్ళీ ఏడాది చివరిలో ఈ వర్షం సీజన్ చివరిలో కురిసినటువంటి వర్షాలతో మరోసారి ఈ వంతెన కొట్టుకోవడం జరిగింది. దీంతో రవాణా స్తంభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి పంట, అదేవిధంగా సోయా పంటలు కూడా కొంత దెబ్బతిన్నాయి ఈ వాగు తాత్కాలిక వంతెన కొట్టుకోవడం వల్ల. మొత్తానికి రవాణా వ్యవస్థ కొంత అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శేఖర్. ఇదిగో ఎక్కువ మరో